హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ టు ఫ్లమ్మింగ్ కొర కడప ఛానల్కి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డైవర్టర్ది ఊపర్ ప్లేట్ ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎట్లా ఫిట్ చేసినాం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జాక్వేర్ కంపెనీది డైవర్టర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం డైవర్టర్ కన్సిల్ డైవర్టర్ ఫిట్ చేసేయడం జరిగింది ఇప్పుడు దీనిపైన ప్లేటు దీన్ని నాఫ్ బటన్ ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్ ఎట్లా ఫిట్ చేసినేమో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఏడాది స్కిప్ చేయకండి ఫిట్ చేస్తే సరిగ్గా మీరు మళ్ళీ ఫిట్ చేయలేరు దీని ఎంఆర్పి వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ దీనిపైన క్లియర్గా ఎంఆర్పి మెన్షన్ చేసి ఉన్నారు దీనిపైన కూడా ఏమేమి పార్ట్స్ వస్తాయో దీని ఫుల్ డీటెయిల్స్గా రాసి ఉన్నాడు ఫ్రెండ్స్ అదేవిధంగా వాళ్ళ కంపెనీ అడ్రస్ వాళ్ళ నంబర్ డీటెయిల్ ఉంది ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి దీని లోపల ఏమేమి వస్తాయో అన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది పెద్ద కప్పు ఇది ఇది కప్పు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కింద దానికి తగిలిస్తారు ఇది బటన్కి వచ్చేది ఇది వచ్చేసి షవర్ కడవే బటన్కి వచ్చే కప్పు ఇది చిన్నది ఒక్కొక్కటి అన్నీ బయటికి తీసి చూపిస్తా ఫ్రెండ్ అదేవిధంగా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట బెల్ని కూడా ప్రెస్ చేయండి అది ఇప్పుడు తీసింది బటన్ ఫ్రెండ్స్ ఇది నా ఆఫ్ ఇది ఫ్రెండ్స్ మా ఛానల్లో ఇట్లాంటి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు పెట్టినది మనం మెల్లంకి ఇది వచ్చేసి ప్లేట్ ఫ్రెండ్స్ ఇదే మెయిన్ ప్లేటు ఫ్రెండ్స్ ప్లేట్లు కూడా జాక్వేర్లో చాలా టైప్స్ వస్తాయి చాలా టైప్స్ ఉన్నాయి ప్లేట్స్ ఓనరు ఏ ఇష్టం ఉంటుందో అది తెచ్చుకుంటారు ఇవి వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి మోడల్ స్క్వేరు రౌండ్ షేపు కత్తి షేప్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ప్లేటు ఇది షవర్కి పోయేది ఫ్రెండ్స్ ఇది ఇది బటన్ ఇది ఇది నాఫు జాక్వేర్ కంపెనీ నాఫు ఇది ఎల్లం కీ ఎక్కి ఎల్లంకి కొంచెం పొడుగు కీ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కీ పొడుగు వేయడంతో టైట్ చేయడం బాగా అవుతుంది ఆల్రెడీ మనము స్పోర్ట్ తగిలించి ఉన్నాం కాబట్టి ఓన్లీ జాక్వేర్ ప్లేట్ ఒకటి తగిలించి చూపిస్తాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనం స్టెప్ బై స్టెప్ బాగా క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏది ఎట్లా ఫిట్ చేయాలనేసి ఇక్కడ ఏమైనా డస్ట్ ఉంటే క్లియర్గా డస్ట్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకున్నాక ఈ తర్వాత ఇది పెట్టేసి ఈ విధంగా టైట్ చేయాలి ఇది షోవర్కి ఫ్రెండ్స్ ఇది డస్ట్ ఏం లేకుండా డస్ట్ బాగా క్లీన్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ దాని మీద మన క్యాప్ తగిలించే ఉంటాం ఒకవేళ టైల్స్ వాళ్ళు వచ్చేసి తీస్తారు డస్ట్ ఏమైనా పడుతుంది అప్పుడు మనం బాగా క్లీన్ చేసుకున్నాక ఈ వాచర్స్ ఉంటాయి వాచర్స్లో ఈ విధంగా కప్పు దబ్బాలి బాగా కూర్చోవాలి ఫ్రెండ్స్ ఆడ కప్పు బయటికి రాకుండా బాగా కూర్చోవాలి మీరు కావాలంటే కొంచెం వైట్ సిమెంట్ కూడా నీట్గా తగిలించుకోండి ఈ ప్లేట్ చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్కి వాచర్ ఉంటుంది ఈ వెనక పక్క చూపిస్తాను చూడండి ఇది వాచర్ ఉంటుంది ఈ వాచర్ వల్ల ప్లేటు ఆనుకొని కూర్చుంటుంది గోడకి మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పోవాలి అంతే ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పోతే అంతే ఫ్రెండ్స్ గోడకి ఆనుకుంటుంది ప్లేట్ పోయేసి బాగా కూర్చుంటుంది చూడండి ఎప్పుడు కూడా ప్లేట్ కూర్చుంటే ఎటువంటి గ్యాప్ ఉండకూడదు ఫ్రెండ్స్ గ్యాప్ ఉంటే మనం ఫిట్ చేసి కూడా బాగుండదు చూడండి గ్యాప్ అనేదే లేదు ఇది కనిపిస్తున్నది బటన్ ఫ్రెండ్స్ ఇది దీనికి ఓన్లీ డై వస్తుంది ఈ డై టైట్ చేసుకుంటూ పోవాలంతే చూపిస్తాను చూడండి ఈ డై టైట్ చేసుకుంటూ పోయి బటన్ ప్రెస్ చేస్తే పైన షవరు వాటర్ వచ్చేస్తుంది చూడ ఫ్రెండ్స్ టైట్ చేయాలి ఈ విధంగా ఫుల్లుగా ఇది అయిపోయినాక నా ఫ్రెండ్స్ ఇది జాక్వేర్ కంపెనీ అని క్లియర్గా దీనిపైన మెన్షన్ చేసి ఉన్నారు ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఎలంకీతో కొంచెం లూజ్ చేసుకొని ముందు ఈ ప్లాస్టిక్ కనిపించేది ఇది రిమూవ్ చేసుకోవాలి ఇది రిమూవ్ చేసుకొని ఈ ప్లాస్టిక్ కొంచెం లోపలికి దొబ్బాలి ఫ్రెండ్స్ ఆ స్క్రూ కొంచెం రిమూవ్ చేసుకొని ఎల్లంకీతో లోపలికి దొబ్బాలి ఇది లేదంటే గట్టిగా దొబ్బినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఆనుకోవాలి అది ఆనుకుంటేనే బాగా ఫిట్ అయ్యేది మనం ఎల్లంకీ తీసుకొని కింది పక్క నుంచి వేసి టైట్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది చాలామంది గట్టిగా లాగుతారు లేపుతారు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తిప్పుతూ ఉంటారు అందుకు చాలా గట్టిగా టైట్ చేయాలి ఎల్లంకి కొంచెం పొడుగు ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు లేదంటే జాక్వేర్ కంపెనీ చిన్నది ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది ఫిట్ చేసేయడం జరిగింది చూడండి ఈ విధంగా ఈ గ్యాప్లో నుంచి ఎల్లంకి పెట్టి ఈ విధంగా టైట్ చేయాలి ఫుల్గా టైట్ చేయాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఫుల్లుగా టైట్ చేస్తేనే బాగుంటుంది అది గట్టింగ్ ఉంటుంది ఆ తర్వాత దాని ప్లాస్టిక్ది చిన్న బటన్ ఇస్తాడు కదా దాన్ని కవర్ చేసేది అది కూడా తగిలించాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డీటెయిల్స్గా కూల్ అండ్ హైట్ క్లియర్గా ఎవరికైనా తెలుసుకునే టైపు పెట్టడం జరుగుతుంది జాక్వర్ కంపెనీ ఈ వాటర్ కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ ప్లాస్టిక్ది దీనికి డమ్మి మాదిరి బటను ఒకవేళ ఏమైనా వాటర్ పోయి ఆ కీలోకి తుక్కు పట్టకుండా ఇది కాపాడుతుంది మళ్ళీ ఏ హోల్లో నుంచి తీసినామో అదే ప్లేస్లో మనం ఈ విధంగా తగిలించేయాలి ఇది ఎప్పుడు కూడా మనం తగిలించేయాలి ఇది ఎప్పుడైనా మళ్ళీ మనం కీ వేయాలంటే ఇదే వీడి నుంచే వేస్తాం కాబట్టి ఇలా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఈ పక్కకు తిప్పితే హాటు ఈ పక్కకు తిప్పితే కూల్ అని ఇప్పుడు మనం వాటర్ ఆన్ చేసి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ ఇప్పుడు ఓన్లీ కూల్ వాటరే వస్తున్నాయి ఫ్రెండ్స్ రైట్ సైడ్కి తిప్పేసినాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు సెంటర్లో ఉన్నాయి కాబట్టి రెండు కలిపి వస్తాయి ఫ్రెండ్స్ ఇది సగం అది సగము ఇట్లా తిప్పితే ఓన్లీ హాట్ వాటరే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాట్ వాటర్ క్లోజ్ చేసి పెట్టి ఉన్నాము ఇది ఇట్లా రైట్ సైడ్ చేసి బటన్ ప్రెస్ చేస్తే షవర్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఇట్లా ఈ విధంగా బటన్ ప్రెస్ చేయాలంతే షవర్కి వాటర్ వెళ్ళిపోతాయి చూడండి ఫ్రెండ్స్ షవర్కి కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ జాక్వర్ కంపెనీలో ఏం బెనిఫిట్ అంటే ఇట్లా మనం ఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్ షవర్ కట్ ఆఫ్ అయిపోతుంది జాక్వర్ కంపెనీలో అది చాలా బెస్ట్ వేరే కంపెనీల్లో ఏడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంప్లీట్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు ఫిట్ చేసింది ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిట్ చేసిన బాత్రూమ్ ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ అండ్ ఆఫ్కి సిక్స్ ఫీట్ అండ్ ఆఫ్ ఉంది ఆరున్నర అడుగులకి ఆరున్నర అడుగులు దీంట్లో వాగ్బేషను హెల్పో సెట్ గ్రోహి కంపెనీ డైవర్టర్ సారీ గ్రోహి కంపెనీ ఫుల్ ఫ్రేమ్ స్టాండు ఇవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి